3 డేస్ అదే 3 రోజుల ఫిల్మ్ మేకింగ్ వర్క్షాపు. ఇప్పుడు ఫిల్మ్ బదులు డిజిటల్ వచ్చింది కాబట్టి సినిమా వర్క్షాప్ అని ఈ మధ్య పిలవడం జరుగుతుంది. ఇది జూన్ 3, 4, 5 శుక్రు శని ఆదివారాలు ఉదయం 9:30-10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఈ 3 డేస్ వర్క్షాప్లో ఫిల్మ్ మేకింగ్ సంబంధించి, అంటే ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ షార్ట్ ఫిల్మ్ అనే ఒక చిన్న ప్రక్రియలో అందరూ బాగా అటాచ్ అయి ఉన్నారు. అది షార్ట్ ఫిల్మ్ చేయకపోతే స్టూడెంటు ఇంకా కాదు అన్నట్టుగా ఒక క్వాలిఫికేషన్ లాగా ఫీల్ అవుతుంది. ఈ రోజుల్లో తీస్తున్నారు కానీ దాన్ని తెలుసుకుంది ఎట్లా, సినిమా అనేది ఒక స్పెషల్ క్రాఫ్ట్. ఆ క్రాఫ్ట్కి ఒక లాంగ్వేజ్ ఉంటుంది, దానికి ఒక గ్రామర్ ఉంటుంది. అది తెలుసుకుని తీయడం అనేది ఎంత అవసరం. కెమెరా పట్టుకుని బటన్ నొక్కితే బొమ్మ వస్తుంది. ఆ నొక్కినవాడు కెమెరామెన్ను, స్టార్ట్ కట్ చెప్పిన వాడు డైరెక్టరు, 4 షాట్లు కలిపితే షార్ట్ ఫిల్ము, ఇలా కాదు. చాలా మ్యాటర్స్ తెలుసుకోవాలి ఉన్నాయి. అవన్నీ తెలుసుకొని చేయడం వల్ల మంచి అవుట్పుట్ ఇవ్వగలం. మంచి షార్ట్ ఫిల్మ్స్ చేయడానికి చాలా చక్కటి అవగాహన ఏర్పడుతుంది ఈ వర్క్షాప్స్లో. మన ఇండియా లెవెల్లో చూస్తే షార్ట్ ఫిల్మ్ మేకింగ్లో చాలా పూర్గా ఉన్నది మనమే, తెలుగు యువతే. అదే అటు అటు మరాఠీ కానీ, తమిళ్ కానీ, బెంగాలీ కానీ, మలయాళం కానీ, అందరూ ఇదే యువత, ఇదే కెమెరాస్, ఇదే వర్కౌట్, కానీ చాలా చక్కటి క్వాలిటీస్తో చాలా ఇన్స్పైరింగ్గా చేస్తున్నారు. నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్లో పోటీ పడుతున్నారు. మన దగ్గర నుంచి నాశరకంగా ఉంటుంది. కారణం ఏంటంటే ఏదో చేయాలని తప్పన యూట్యూబ్లో ఎవరు ఏం పెట్టినా ఫ్రీగా పెట్టేస్తున్నారు కాబట్టి అదొకటి మైండ్లో పెట్టుకొని తర్వాత ఇదేదో చేసి పెద్ద ప్రొడక్షన్ హౌస్ని, ఎవరైనా ప్రొడ్యూసర్స్నో హీరోస్నో అట్రాక్ట్ చేద్దామని ఇది ఒక వీడియో విజిటింగ్ కార్డులాగా ఫీల్ అవుతూ చేస్తున్న తప్పించి స్టడీ చేసి బాగా చేయాలనే ఒక చిన్న వ్యవహారం మాత్రం ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు. అది చాలా అవసరం. అవన్నీ తెలుసుకోవాలంటే వర్క్షాప్స్ అటెండ్ అవ్వాలి. వర్క్షాప్స్లో అటెండ్ అయితే మీకు తెలుస్తుంది తెలుసుకోవాల్సింది ఎంత ఉంది. తెలుసుకొని చేస్తే షార్ట్ ఫిల్మ్స్ కానీ, డాక్యుమెంటరీస్ కానీ, ఇంకా యాడ్ ఫిల్మ్స్ కానీ, కార్పొరేట్ ఫిల్మ్స్ కానీ ఇవన్నీ ఎంత బాగా వర్కౌట్ చేయటం. ఆల్టర్నేట్ ఇన్కమ్ కూడా ఈ వర్క్షాప్స్ వల్ల నేర్చుకొని ఒక చక్కటి వర్క్స్ చేస్తూ ఇన్కమ్ కూడా చేయొచ్చు. సో మొత్తం మీద ఏంటంటే ఫిల్మ్ మేకింగ్ అనే ఒక ప్రక్రియలో ఉన్న మంచి చెడులని కూలంకషంగా 3 డేస్లో ప్రాక్టికల్స్ ఉంటాయి. ఎల్సీడీ ప్రొజెక్టులో డెమోస్ ఉంటాయి, లైటింగ్ ఉంటుంది, ఒక చిన్న 3 మినిట్ షార్ట్ ఫిల్మ్ చేయిస్తాము, ప్లస్ క్లాస్ రూమ్ టీచింగ్ ఉంటుంది. ఈ 3 రోజుల్లో కుదిరినంతవరకు ఒక ఫండమెంటల్ రేంజ్ ఏమేమి చెప్తామంటే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, సౌండ్, గ్రాఫిక్స్, టోటల్గా ఒక ఫిల్మ్ ప్రొడక్షన్ ప్రాసెస్, ప్రీ ప్రొడక్షను, ప్రొడక్షను, పోస్ట్ ప్రొడక్షను టిల్ ఎండ్ వరకు. షార్ట్ ఫిల్మ్ అంటే ఏంటి, డాక్యుమెంటరీ అంటే ఏంటి, ఫీచర్ ఫిల్మ్ అంటే ఏంటి, ఈ వెనక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, డైరెక్ట్ చేసేవాడికి మినిమంగా ఏం తెలవాలి, వీటన్నిటికి సంబంధించిన ఒక ఫండమెంటల్ అవగాహన కలగజేస్తాయి 3 డేస్లో.